वेलकम टू सिटी इंडिया न्यूज़। भारत की स्वातंत्र्यं रावालंटे केवलं अहिंस मार्गं ओक्कटे कादनी नम्मिन सिद्धांतं आयनदी। सायुध पोराटं द्वारा आंग्लेयुलपै विरुचुकुपड्ड समुद्र उप्पेन नेताजी सुभाष चंद्र बोस्। आंग्लेयुल पालन नुंडि मनकु विमुक्ति कावालंटे सायुध पोराटं चेयाल्सिन अवसरं एंतैना उंदनि नम्मिन व्यक्तिलो नेताजी सुभाष चंद्र बोस् ओक गोप्प व्यक्ति। अंते कादु कांग्रेस पार्टी तो దీని గురించి విభేదించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే। గాంధీ వంటి నాయకులు అహింస శాంతి మార్గంలో స్వరాజ్యం వస్తుందని నమ్మి పోరాటం చేస్తుంటే సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమి కొట్టొచ్చని నమ్మి దాన్ని ఆచరించిన గొప్ప నాయకుడు సుభాష్ చంద్ర బోస్। జనవరి 23వ తేదీ నేతాజీ పుట్టినరోజు సందర్భంగా మా సిటీ ఇండియా న్యూస్ స్పెషల్ స్టోరీ। ఆంగ్లేయుల పరికి దూసుకొచ్చిన ఓ బుల్లెట్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్। జనవరి 23న ఆయన పుట్టిన రోజు। ఈ సందర్భంగా ఆయన గురించి గుర్తు చేసుకుందాం। ఫిబ్రవరి 4 1944వ సంవత్సరం ఆంగ్లేయుల ఏకాధిపత్య పిడికిలి నుంచి భారత్ను రక్షించేందుకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ బయలుదేరిన రోజు। ఆంగ్లేయుల చెర నుండి భారతదేశాన్ని సైనిక రీతిన పోరాడి స్వాతంత్రం సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయులను సైనికులను తీర్చిదిద్దిన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్। స్వాతంత్రం కోసం చేసిన చివరి పోరాట ఘట్టంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ శక్తుల సహాయంతో అన్య దేశ మట్టిలో కాలోని భారత స్వాతంత్ర పోరాటంలో నిమగ్నమైన ఏకైక వీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్। ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం ఆంగ్లేయులకు ముచ్చటలు పట్టించింది। అహింస మార్గంలో మాత్రమే స్వాతంత్రం లభించదని ఆయుధాలను చేతపట్టే స్వాతంత్రాన్ని సాధించగలమనే నినాదాన్ని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లేవనెత్తారు। భారత్ ఆయుధాలతో సైనిక మార్గంలో పోరాడడం తెలుసని ప్రపంచానికి ఎత్తి చూపిన ఘనత నేతాజీకే చెందుతుంది। అహింస మార్గంలో మాత్రమే కాకుండా వీర మార్గంలో కూడా స్వాతంత్ర కోసం పోరాటం చేసిన నేతాజీ తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్ లో సభ్యునిగా చేరారు। బ్రిటిష్ ఏకాధిపత్యాన్ని అహింస మార్గంలో అణచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు। తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రెండేళ్లు ఎంపికయ్యారు। అయితే అహింస మార్గం ఆంగ్లేయులకు అర్థం కాని భాషను తెలుసుకున్న బోస్ 1941వ సంవత్సరం హౌస్ అరెస్ట్ లో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ కన్నుల్లో మట్టిగొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు। ఆఫ్ఘనిస్తాన్ రష్యా మార్గం ద్వారా జర్మనీ చేరుకున్నారు। రెండవ ప్రపంచ యుద్ధం సమయాన్ని సద్వినియోగం చేసుకొని జర్మనీ ఇటలీల సహాయంతో హిట్లర్ తో చర్చలు జరిపారు। అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి। ఆయుధ యుద్ధాన్ని ప్రారంభించాల్సిన బోస్ 1943 సంవత్సరం జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్ మలేషియాలోని భారత జాతీయ సైనిక దళానికి జీవం పోశారు। 1944వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ బర్మా రాజధాని రాంపూర్ నుంచి భారత్ సరిహద్దులకు భారత్ సైన్యం ప్రయాణమైంది। తర్వాత రెండేళ్లలో కొహిమా కోట తిమ్మాపూర్ కొహిమాను సైనిక దళం చేరుకుంది। భారత్ జాతీయ సైనిక దళ దాడుల దాడికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలైంది। ఈ సైన్యం ఇమాల్ నగరానికి చేరుకొని ఇమాల్ సైనిక స్థావరాన్ని ముట్టడించింది। ఈ పోరులో ఇరు వర్గాలకు మధ్య తీవ్ర పోరు జరిగింది। జూన్ 27వ తేదీ ఇమాల్ ముట్టడిని విరమించిన జాతీయ సైన్యం భారత జాతీయ సైన్యంతో బరిలోకి దిగి పరాజయాన్ని చవిచూసింది। 1945వ సంవత్సరం ఆగస్టు భారత జాతీయ సైన్యానికి సహకరించిన జపాన్ సైనిక దళాలు బ్రిటిష్ సైనిక దళాలకు శరణు జొచ్చాయి। దీంతో నేతాజీ సింగపూర్ ను వీడి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి। ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడిన అంశాలివే। ఈ తాత్కాలిక ఓటమితో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి, మనోధైర్యంతో ముందుకు నడవండి, భారతాన్ని బానిసత్వం ఏకాధిపత్యం నుంచి త్వరలో విడుదల పొందుతుందని నేతాజీ ప్రసంగాన్ని ముగించారు। సరిగ్గా రెండేళ్ల తర్వాత నేతాజీకి దేశాభిమానాన్ని అలవరిచిన శ్రీ అరవింద్ పుట్టినరోజైన ఆగస్టు 15వ తేదీన భారత్ కు స్వాతంత్రం లభించింది। 1979 సంవత్సరం జనవరి 23వ తేదీ ఒరిస్సా కాట్గాలో నేతాజీ జన్మించారు। తండ్రి జానకీనాథ్, తల్లి ప్రభావతి బోస్. చిన్ననాటి నుంచే విద్యారంగంలో రాణించిన నేతాజీ శ్రీ రామకృష్ణ స్వామి వివేకానంద ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు। సన్యాసం తీసుకోవడానికి తీర్మానించారు। మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో పాటు రామకృష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు। అనంతరం జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు।
దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. శ్రీ ఆర్య పత్రికలో సంపాదకుడిగా రాసే వ్యాసాలు స్వాతంత్ర్య సమరంలో పాల్గొనే వీరులకు ఉత్సాహాన్ని ఏర్పర్చాయి. 1919వ సంవత్సరం తత్వ పాఠ్యాంశంలో నేతాజీ డిగ్రీని సంపాదించారు. తర్వాత ఇంగ్లాండ్కు బయలుదేరిన సమయంలో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ సంఘటన చోటు చేసుకుంది. 1921వ సంవత్సరం ఐసీఎల్ను ముగించిన బోస్ ఐసీఎల్ అధికారిగా బాధ్యతలు వహించాక స్వాతంత్ర సమరంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మహాత్మా గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించారు. అంతేకాదు తన పదవిని గడ్డి పరకుతో సమానంగా భావించి వెంటనే రాజీనామా చేశారు. గాంధీజీ పాటించిన అహింస, సత్యం, శాంతి మార్గం మాత్రమే మనకు స్వాతంత్ర్యం తీసుకురాదని, మనం కూడా పోరుబాట జరిపితేనే బ్రిటిష్ వారు భయపడతారని, అదే సందర్భంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. బ్రిటిష్ అధికారి వెల్స్క్యూర్ భారత పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్ట్ అయ్యారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లిన నేతాజీ బ్రిటిష్ వారి పాలన నుండి భారతదేశాన్ని రక్షించేందుకు చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చారు. అదే సమయంలో యుద్ధం ప్రారంభమైన వెంటనే కూటమి ఏర్పాటు చేసేందుకు రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో కూడా పర్యటించారు. జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు ఔత్సాహికులతో ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఏర్పాటు చేశారు. జపాన్ సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరిచినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరుబాట ఆంగ్లేయుల గుండెల్లో గుబులు రేపింది. మన దేశానికి కూడా ఆయుధాలతో పోరాడడం తెలుసని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నేతాజీకే దక్కుతుంది. సాయుధ పోరాటాన్ని బలంగా నమ్మిన బోస్ జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్ మలేషియాలోని భారత జాతీయ సైనిక దళానికి జీవం పోశారు. 1944 ఫిబ్రవరి 4వ తేదీన బర్మా రాజధాని రాంకూ నుండి భారత సరిహద్దులకు పయనమయ్యారు. అనంతరం భారత జాతీయ సైనిక దళం యొక్క తొలి దెబ్బను బ్రిటిష్ వారికి రుచి చూపించారు. మీరు నాకు రక్తం ఇస్తే నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అన్న నినాదంతో భారతదేశ స్వతంత్ర పోరాటంలో తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్న గొప్ప మహనీయ వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అనంతరం జరిగిన ఒక వైమానిక ఘటనలో ఆయన నేల కొరిగారని కొంతమంది అంటుంటే, మరికొంతమంది మాత్రం లేదు, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు సుభాష్ చంద్రబోస్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను సాయుధ పోరాటమే ధ్యేయంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మా సిటీ ఇండియా న్యూస్ స్పెషల్ స్టోరీ.